పరశురాముడు మాత్రమేనా? గుడగేల పట్నం దగ్గర మాత్రమేనా ఏమి చేస్తున్నాడు బాలికా పరశురాముడు? ఆ గుడగేల పట్నం లోపల మాత్రమే బాలికా పరశురాముడు. అక్కడ పన్నెండు పడైన కోడి నాగన పైన మాణిక్యం తీసుకున్నాడు. మర్రి మాన పైన కొలువు తీరిన బాలికా పరశురాముడు. ఆ కోడి నాగన్న మాత్రమే పన్నెండు పడగల కోడి నాగన్న మాత్రమే అక్కడ సోమనల్ల బాయి ఎక్కినాడు. ఆ విక్రమాడి విక్రమాడు మాత్రమే సోమనల్ల బాయి వెక్కిండు. ఆ సోమనల్ల బాయి వెక్కి చిన్నంగా మరి రుచన దగ్గర వెళ్లి వచ్చినాడు. వేడుగోవల పుట్టకాడికి ఏడుగోవల పుట్ట దగ్గర వెళ్లి వచ్చి అక్కడ నాగేంద్రుడు ఏమంటున్నాడయ్యా? చిన్నవయ్యా నాయన నా పట్నం వచ్చిన వారు ఎవరు? మీరు నరడా? నారాయణ ఇంద్రుడా దేవేంద్రుడా? నాయనా తాత మాద మటన మావరే పట్నమా తాత మావక్క తల్లి ఇంకా మావరాలో తాత మాద మటన మావరే పట్నం మా తల్లి రేణుకా ఎల్లమ్మా. మా ఇంటి లోపల మాత్రమేనా? ఎక్కడాకో మా ఇంట్లో తాతగారు వేరంకా పండుగ ఉన్నాదో. దిక్కులాకో మా ఇంట్లో మామగారు దీపావళి పండుగ ఉన్నది. అయ్యో పడతారకు మా ఇంట్లో తాతగారు భర్త వేగం పోయినది. ఎక్కలకు మా ఇంట వేరంక పండుగ, దిక్కులకు మా ఇంట దీపావళి పండుగ ముందర వచ్చింది. నూరి పున్నమయ్యో ఆ వార్తలకు భర్త వేగమున్నది. మా తల్లి రేణి కా వెళ్ళము మాత్రమైన వెద్ది దొక్కను కూరలు వేంపి వెయ్యేళ్ళు విధ పెట్టాలంట తాత. అయితే దొరకని వ్యక్తిరంగా వెళ్ళి రమ్మన్నాదన్నాడు. అయితే నా ఒక బిడ్డ రేణి కా వెళ్ళమ్మను పెళ్ళైన కాలం అందరు చూసిన భగవంత అనుకున్నాడు. అయ్యా ఇది వైశాఖ ఎండ లోపల మాత్రమే దవనం ఉన్నాము దండి ఎండలు. దండి దళించి మరి మూత కొడుతున్నది. వైశాఖ ఎండ లోపల రానికే నవశ్యం కాదు, పోనికే నవశ్యం కాదు. వానకాలం దినం పచ్చిగడ్డ పైన అలాగనే వస్తానయ్యా అన్నాడు. అయ్యా నేను నడిచే పని లేదు, నీవు చుట్ట చుట్టుకొని పండుకొని నిన్ను వెత్తుకొని వెళ్లిపోతానన్నాడు. నిజమే అనుకున్నాడు నాగేంద్రుడు మాత్రం చుట్ట చుట్టుకొని పండుకున్నాడయ్యా. తమిళ వచ్చవారిగా పరస్రాములు మూట మాకు వల బిగించుండు. ఆ మూట మాకు వల బిగించి వారిగా పరస్రాములు సంఖకి తొలగించుకున్నాడంట. ఆ పన్నెండు వేల బాలకుమారుడు మట మార్చిండు అతను. అటువంటి అవతారాన్ని బంగారు వైరే అవతారం వేశా. రామయ్య గగ్న మార్గములాడు యజ్ఞాలపై ఇంకా లేచిపోతాడమ్మా. గుడిగేల పట్నం బయటికి వచ్చారు రామా. పట్నం బయటకు వచ్చి బాలికా పరశురాముడు ఏమంటున్నాడు నాగేంద్రుడి? ఇరవయ్యా తాత మా తల్లి రేణుకా వెళ్ళాము ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఆకలికి ఉన్నావు దూపని ఉన్నావని తాతయ్యా. అయితే అమ్మతమ్మత పడలా పడ సద్ది కట్టించింది. సద్ది అన్న అనేది నేను పెడతాను పడన్నాడు. అక్కడ ఏడ కట్టిన కట్టలలో విడిచిపెట్టిండు భగవంత. ఆ నాగేంద్రుడు నిజమే అని మాత్రం నోరు తెరిచిండు పడి ఇప్పిండు భగవంత.
పడి అయిపోయే వరకు బాలుగా బ్రస్తున్నాడు. ఏమనుకున్నాడు? అవునమ్మా, ఏడు ఈ సబ్బురుకి ఎప్పుడైనా ఈ ప్రేసుకొని పోరాదు విని. ఈ సబ్బురుకుని చాలా చేప నమ్మరాదు అనుకోని బాలుగా బ్రస్తున్నాడు. కింది పెదవ రామయ్య రాముడా, కింద దొక్కే రామయ్య రామయ్య, పైన పెదవ రామయ్య రాముడా, పైన వట్టే రామయ్య రామయ్య, పర్ణ పలగ చేరిండా రాముడా, పర్ణ పలగ చేరరా రామయ్య. ఈ సప్రుజును మాత్రమే వీపునేసుకొని పోరాదని ఆ పడియే ప్రతి ఇప్పిందో నాగేంద్రుడు మాత్రమేనా కింద పెద్ద కింద దక్కడ పైన పెద్ద పైన బట్టి పర్ణ పలగ చేస్తున్నాడంట. ఎంత చత్రివాడు ఉన్నావు నీవు? ఎటువంటి మాట నాకు గుడిగల పట్నం లోపల మాత్రమే చెప్పింటున్నాయన. నాకు మండల పన్నెండు పడియలు, పన్నెండు పడియల లోపల ఆరు పడియలు, నీకు ఆరు పడియలు నేను పెట్టుకుందన్నది. అటువంటి మాట్లాడినాక మాత్రమే పర్ణ పలగ చేరే జాల తాడు వేనుకున్నాడు చిన్నంగా. ఆ చిన్నంగా జాల తాడు వేనుకొని మటన మావరగిరి పట్టణం వెళ్లి వచ్చిండు బాలుగా పరశురాముడు. తొందలానో తానే తొందలానా, తానే తొందల తానే తొందలానా, తొందలానో తానే తొందలానా. తల్లి దగ్గర రామ వెళ్ళి వచ్చి రామ ఇరవై ఆరు రామ చిన్నగా వెళ్ళారో తాను తొందల ఇరవై ఆరు రామ పెద్ద గవిలా పెద్ద గవిన దగ్గర వెళ్ళు ఇరవై ఆరు పెద్ద కవిలు. రేపు చూసబడిన రాళ్ళ పోసినట్లున్నది, పగల చూసబడిన పల్లె పోసినట్లున్నదయ్యా. తల్లి దగ్గర వెళ్ళి వచ్చి బాలుగా ప్రశ్నలు. అమ్మా రేణు కాదు ఇవి, అమ్మా నా కాడలకు పొద్దులు పోతున్నాయి, నాకు బంగారు బొంగరం చేతికి అమ్మ దీవించిన దూర దీవ కళ్యాణ్ అన్నాడు. కొడుక కుమారిక బాలిగా పరశురామ నాయన గుడి ఏల పట్నం వెళ్ళిపోతివి. పన్నెండు పడిలు నాగశేషన్ తీసుకొచ్చిన నాయన అమ్మ తీసుకొచ్చిన అన్నాడు. కొడుక సూతం పా, చాలా రోజులు ఆయ కుమారకు చూడకన్నాదమ్మ వారు. ఆ పన్నెండు పడేలో కోడి నాగని మాత్రమే రెండు పల్లెలు చిరినాడు. ఆ పన్నెండు పడేలో కోడి నాగని చూసి ఘోరంగా సోకపోతున్నదమ్మ వారు మాత్రమేనా? ఇదివారాని కాదేవి, నాకు వాటలకు పొదులు పోతున్నావి, నేను వెళ్లిపోతున్నామా బంగారు బొగ్గును నా చేతికి అన్నాడు. కొడుక కుమారిక బాలికా పరశురామ నాయన లావాన వైకుడుగా చావాన రా, చావాన వైకుడుగా లావాన రా, పగవారి అస్తమ కింద గాని నువ్వు కస్తమ మీను గాని. ఆ భీమనాథు తీసుకొని తల్లి దగ్గర తల్లి కాళ్ళవాడు వంగి మొక్క రామ, శివనేలాగ్గాకు వంగి మొక్క రామ, బొంగరాల బోరమిట్టకి వెళ్ళి వచ్చారు రామ, బొంగరాల బోరమిట్టకి వెళ్ళి వచ్చిండు బాలిక పరశురాముడు. బొంగరాల బోరమిట్టకి వెళ్ళి వచ్చింటాడ బాలిక పరశురాముడు. బొంగరాల బోరమిట దగ్గర వేవరున్నారయ్యా. ఆ బాబుని వారి పిల్లలు, బలిజవారి పిల్లలు, కొమటివారు, కొంతమారు, వీరముష్టి, గొల్లవారు, బొడికింది బోయవారు, చప్పండవరం జాతి పిల్లలు బొంగరాల ఆట ఆడుతున్నారంట. అక్కడ వాళ్ళు ఒక బొంగరాల ముత్యాలు తెంపులు రవరత్నాలు దాపిన బొంగరాల భగమంతా, అటువంటి బొంగరాల ఆటలాడుతున్నారు మున్నూరు మంది భగమంతా. అయితే వాళ్ళు కావరస్తురాముడు బంగారు బొంగరాన్ని చేత పట్టుకుని ఆ ఆటల దగ్గర వచ్చి నిలబడ్డాడంట. ఏమోయా పరశురామ, బంగారు బొంగరాల ఆటలాడతావేమోయ్, ఆటలాడతావా, ఆడనీకి వచ్చినావా, అయితే అలాగే వాడిపోయా అన్నారు. అయ్యా అలాగనే ఆడతాను గాని మీరు చూస్తే మున్నూరు మంది ఉన్నారు, నేను చూస్తే ఒక్కనున్నాను, మేము మున్నూరు మంది లోపల సగం మంది నాకిస్తే బంగారు బొంగరాల ఆటలాడతానోయ్ అన్నాడు. ఇరవై పరశురామ మున్నూరు మందిలో ఒక మంచి చిల్లేది లేదు, నువ్వు ఒక్కలో వదిక్కుండాలి, మేము మున్నూరు మందికో ఒక దిక్కుండాలి. అయితే కొర్ర పొందల పందెం గెలిచిపోయినా, కోడి పొందల పందెం గెలిచిపోయినావయ్యా నీవు.
బంగారు బుంగ్రల ఆటలకు మాత్రమే మేము చిల్లమన్నారు. అయ్యా అయితే మాత్రమే మీ పందెం ముందన్న పందెం ముందన్నాడు. ఇనబోయే పరశ్రామ మా పందెమే ముందు, నీ పందెమే తర్వాత అన్నారు బాపని వారు, బల్జి వారి, కోమటి వారు కొంతమారు. బాలికా పరశ్రామును మాత్రమేనా, ఆ బంగారు బంగారానికి మాత్రమేనా? గిరగేర గిరగేర జలతాడు జుట్ట బండి గల్లంతా గెర్రగొట్టారావాడు. గిరగేర గిరగేర జలతాడు జుట్ట తల్లి బంగారు బంగరమా, రాముడు తప్పేన రామ సీతమ్మా, రాముడు తప్పే రామ సీతమ్మ తప్పరాదు. ఇనవే ఓ తల్లి రామ సీత బొంగరమా, రాముడు తప్పిన రామ సీత బొంగరమా తప్పరాదు తల్లి. మాత్రమే పక్కకి జరగరాదు. ఇరవే ఓ తల్లి మమగన్న, మా తల్లి మా వరాల, మా శక్తి రేణి కాయల్లమ్మ. ఏ ఒక్క శోభ సమంగముంటే బొంగరాల పందెంలో గెలిచి వస్తానన్నాడు ఆ తల్లి నెలసుకొని వాళ్ళు పరశురాముడు. గిరగిర 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 జాడతాడు చుట్టుండు భగవంతా. ఆ గిర లోపల మాత్రమే బొంగరాన్ని తిప్పిడిసిండు. ఆ గిర లోపల బొంగరాన్ని తిప్పిడిసి మాత్రమేనా అయ్యా? ఆ బాబని వారు, బల్జవారి, కొమ్మడి వారు, కొంతవారు, వీరముష్టి, గొలవారు, బొడ్డు కింది పోయేవారు సబ్బండ వర్రం జాతి. అవునయ్యా. ఆ పిల్లలు వేలాగా బంగారు బొంగరాటలాడుతున్నారయ్యా. వేలాగా ఆడుతున్నారా? గలాగబడకపోయి చెప్తానయ్యా. అంతా బంగారు బొంగరాల ఆటలు మాత్రమే 300 మంది. అవును. కాలెత్తి కాలెత్తి కొడతారా అమ్మయ్యా, చెయ్యతి చెయ్యతి కొడతారా అమ్మయ్యా, బిల్లు వాసి కొడతారా అమ్మయ్యా, బిల్లు వాసి కొడతారా అమ్మయ్యా, కాలెత్తి కాలెత్తి కొడతారా పోయమ్మా, చెయ్యతి చెయ్యతి కొడతారా అమ్మయ్యా, ఒక్క గడియ కొట్టిండ్రా పోయమ్మా, రెండు గడిగలు కొట్టిరిరా అమ్మయ్యా, మూడు గడిగలు కొట్టిరా పోయమ్మా. బంగారు బంగారం మాత్రమే గెర్రె నుంచి పక్కకి జరగదంట. ఆ కాలెత్తి కాలెత్తి కొడుతున్నారు, చెయ్యతి చెయ్యతి కొడుతుంది. మీ అమ్మ బొంగులో పూగులు అమ్మటాన్ని ఆ ఒక్కరొక్కరు మాత్రమేనా? అబ్బిల్ ఆశ కొడుతున్నారంట. అయితే బంగారు బంగము 300 మంది కొడుతుంటే పక్కకి జరగదు. ఈ బంగారు బంగరం నీ అమ్మ బొంగరం పూకున మడ్డ అంట చూడు, ఇట పెదవి కొరికి ఆ బంగారు బంగరాన్ని తిడుతున్నారంట. గెర్రెడిసి బంగారు బంగరం పక్కకి జరగదు భగమంతా. ఒక్క గడియ వాయి, రెండు గడిగలు వాయి, మూడు గడిగలు, నాలుగు గడిగలు, ఐదు గడిగలు, ఆరు గడిగలు, ఏడు గడిగలు వేసి వస్తున్నదంట. చెయ్యతి చెయ్యతి కొడుతున్నారు, కాలెత్తి కాలెత్తి కొడుతున్నారు. ఆ బిల్లు వాసుకొచ్చారా అమ్మయ్యా, దండరెట్టెలాసుకొచ్చారా దండరెట్టెలాసుకొచ్చారా అమ్మయ్యా, అయితే గిరగిర గిరగిర జారుతాడు జుట్టి అమ్మ బొంగరం పూగులం అడ్డ జరగదని వేసినప్పుడే ఆ దండరెట్టెలు వాసుకొస్తున్నావంట. ఆ బిల్లు వాసిన వెంట అయితే పెదవులు ఇంటి లాభైన ఒకరొకరికి నమ్మట కొరికి ఇడిసే వరకే ఇడ కొరుకున్నా ఆడేయ్యా. అయితే పెదవులు వాసుకొచ్చినవమ్మయ్యా, ఆ 300 మందికి మాత్రమే అల్చట వచ్చిన సలిజముటలు వచ్చినవంట. ఆ కొట్టి 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 మాత్రమే సలిజముటలు వచ్చాయి అయ్యా. పరిశ్రామా మాటలు అయిపోయినవయ్యా, మా శాత కాదయ్యా, ఇంకా నీ ఆటలాడబోయన్నారు. పక్కకి జరగదంట 300 మంది కొడితే గిరగిర 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 బొంగరం ఎదురుగుతున్నది భగవంతరావుడు. మాత్రమే 300 మందికి ఆష్టకొచ్చేవరకి బంగారు బొంగరాన్ని చేత పట్టుకున్నాడు. అయితే అయ్యా నేను ఇలాగాడను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అయ్యా. ఎందుకయ్యా, ఎందుకు పోయి పరశురామని?
చూడయ్యా మీరు 300 మంది కదా, మీరు 300 మంది ఉన్నారు, నేను చూసి తక్కువన్నాను. అయితే మీరు 300 మంది ఎవరిది పన్నా ఓ బొంగరం పలిగిపోవచ్చు, ఇలా ఎవరిదన్నా ఒక బొంగరం పలిగిపోవచ్చునయ్యా. అయితే బొంగరం పలిగిపోయినప్పుడు కొడుక బొంగరం పలగొడుతుంది, మంచి పొయ్యేటేస్తే నేను గంటేనైతా మీ దగ్గర బొంగరాలు ఆటలాడలేను. అయితే వేలాగాడుతాపోయన్నారు. ఎలాగాడతానా? ఆద పూర్వ కాలం లోపల మాత్రమే బాబన వారికి, బల్జ వారికి, కోమటి వారికి, కొంత వారికి, వీరమష్టి గొల్ల వారికి ఆ సంఘ చేతడి జుట్లుంటున్నామంట. ఈ జుట్లు అంటే ఎంటికలు. అయితే అయ్యా మేము 300 మందికి జుట్లకు జుట్లకు ముడేస్తా. అలాగైతే బొంగరాలు ఆటలాడతానన్నాడు. అయ్యా తప్పదు కదా, 300 మంది బొంగరాలు చేతికిచ్చిండ్రు, 300 మంది బొంగరాలు మాత్రమే గిర లోపల పెట్టిండు బాలకాపురస్రాముడు. ఆ 300 మందికి జుట్లకు జుట్లకు ముడేసుకున్నాడట. జుట్లకు జుట్లకు ముడేసుకుని భగవంతా బాలకాపురస్రాముడు మాత్రమేనా 300 మందికి జుట్లకు జుట్లకు ముడేసినాడు. ఆ బంగారు బొంగరాలు చేత పట్టుకుని గిరగేరా గిరగేరా జాలతాడు జుట్టే జాలతాడో జుట్టేమ్మవ తల్లి బంగారు బంగరవాళ్ళు రాముడు తప్పేన రామ సీతమ్మరాదు రాముడు తప్పిన రామ సతువనము తప్పరాదు. 300 బొంగరాలు గిర లోపల ఉన్నవి తల్లి, 300 బొంగరాలకు 600 బొంగరాలు కావాలి అన్నాడు పరశురాముడు. ఇరవే తల్లి రేణి కావెల్లమ్మ ఎక్కడ ఉన్నవి ఎందు ఉన్నవి తల్లి, నీ ఒక సోపల సమంగం ఉంటే మాత్రమే బంగారు బొంగరాలు ఆట లోపల గెలిచి వస్తా తల్లి అనుకున్నాడు. అయితే గిరగిరగిరగిరగిరగిర జాలతాడు చుట్టి బొంగరాల పైన విడిస్తారు రామయ్యా అయినమంట. 600 బొంగరాలు అంటే పచ్చలు పచ్చలు అయిపోయిన పరమాత్మ, ఒక బొంగరానికి 2 పచ్చలు అయిపోయినమంట. ఆ తగ్గు తగ్గు రాలి రాలి పడుతున్నామంట పరమాత్మ, కరెంట్ చాటు పెడుతుంది సర 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 నిప్పులు నిప్పులు తింటాడు. అలాగా అయిపోయినాయి బంగారు బొంగరాలు. బంగారు బొంగరానికి ఆగారం చాలక మరణం అవరు ఏర్పడటం లోపల మాత్రమేనా ఆ బాజు పొడిచి పడి మరి వెళ్ళిపోతున్నా అది బంగారు బొంగరం బొంగరం పోతేరా రాముడు పోతాడురా మిట్టన బొంగరం పోతేరా కుంతన రాముడు పోతాడురా రాముడు పోతాడా బొంగరం చిక్కదు అమ్మయ్యా అమ్మయ్యా మాత్రమే బంగారు బొంగరం పోతున్నది. అయితే మాత్రం కొట్టుకో వెళ్ళిపోతున్నాదంట, మొర 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 మూత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నది బంగారు బొంగరం మగమంతా. గుంతల బొంగరం పోతే మిట్టల రాముడు, మిట్టల బొంగరం పోతే గుంతల రాముడు పోతున్నాడు. కానీ బంగారు బొంగరం చిక్కకుండా వెళ్ళిపోతున్నదంట భగవంతా. అయితే మన మారేరి పట్టణం లోపల ఒక బోడి బాపన్నమ్మ రాగి బింద వెతుకోని వెళ్లి పోస్తున్న ఆది బాధ పొడి. ఆ బోడి బాపన్నమ్మ కాలిపోయిన కష్టిన బంగారు బొంగరం దిగబడ్డదంట. బంగారు బొంగరం ఎప్పుడైతే కష్టిన దిగబడ్డదో బాలకాపురస్రాముడు ఊరుకొచ్చి బంగారు బొంగరాన్ని వీక్కున్నాడు. చల్లని రక్తం దొంకింది భగవంతా. అయితే ఎప్పుడైతే కసికిన దిగబడ్డదో ఎంత చత్రివాడ ఉన్నావురా నీవు, తండ్రి చచ్చిన ఆరు నీళ్ళ కొట్టిన కొడుకవు, అడగ తినే జోగిళ్ళు కొడుకవు. అందుకని అరే అందుకే మీ తండ్రి లేడు, తండ్రి చచ్చిన ఆరు నీళ్ళ కొట్టిన కొడుకు అన్నది అమ్మా. అయినా బోడి బాబనమ్మ తండ్రి చచ్చిన ఆరు నీళ్ళ కొట్టినానంట. అయితే బోడి బాబనమ్మకి ఏం తెలుసు భగమంతా, మా తల్లి దగ్గర వెళ్ళిపోవాలని బాలిగా ప్రశ్రాముడు తల్లి దగ్గర వెళ్ళి వచ్చే రామా బాలుడమ్మ పరశురామయ్యా
బంగారు బంగారు అడల దగ్గర వెళ్లి వచ్చి 1.5 మంది పొంగిరాలు మాత్రమే పచ్చలు పచ్చలు అయిపోయినాయి కదా. వాళ్ళు ఒకనికొకడు ఒకనికొకడు జుట్లకు జుట్ల వేక్కున్నారట భగవంతా. ఆ బొచ్చలు కూడా ఊసొచ్చినవట. బొచ్చలు ఊసి మాత్రమే రక్తాలు గారుతున్నా వాళ్ళకి 300 మందికి. అటువంటి వాళ్ళ 300 మంది చేష్టాలు చూసి మాత్రమే తల్లి దగ్గర ఉరుకుద వచ్చి ఆ శివనేలకెద్దలోపలమ్మవారు కొలువ తీరేది బంగారు సింహాసనం పైన. తల్లి ముఖమాడు కండ చూస్తే రామ చూస్తే కుంకుమ రేఖలేద సుస్త్రం లేదమ్మా చేతుల ముత్తైద గాజులు లేవమ్మా కాలోకు కంచో మెట్టలేదమ్మ లోపల మంగళస్త్రం లేదమ్మా చేతుల ముత్తైనా గాలి లేవు కాలుకు కంచి మెట్టలేదు. మా తండ్రి లేడు ఎక్కడ పోయినాడు ఎందు పోయినాడమ్మన్నాడు స్వామి పరమాత్మ. ఏమి చేతు ఎందు పోదు భగవంతా తోలరాను పందెమదోలితరా నేను పందెమదోలితే కొడుకుని పందెమదోలితే తెచ్చరా రామయ్య మూలమ తెచ్చిండ ఏంద్రా చాలా ఆగ్రహంలో వెళ్ళి వచ్చినామన్నాడు. అమ్మా నేను కుంకుమ రేఖ లేదు లోపల మంగళస్త్రం లేదు చేతులు అమ్ముతాది గాజులు లేవు కంచి మట లేదన్నమాట. అమ్మా మా తండ్రి లేడు రాత్రి వేలేదు సింహాసనం వాడిదానం వెళుతున్నావు రెండదానం వెళుతున్నావు తల్లిదండ్రులు ఏమి కాదేమన్నాడు. కొడుక ఏంద్రా చాలా ఆగ్రహంలో వెళ్ళి వచ్చినాము ఆటల దగ్గర ఏమన్నా వాదం జరిగింది కుమారక అయితే ఏమైనా కొట్లాడినా పీకులాడినా ఏమైంది నాయన తల్లి. కొడుక బంగారు బంగారు ఆటల దగ్గర వెళ్లిపోతు గాని వాడిపోతే రామ గెలిసి వస్తువురా వాడిపోతు రామ గెలిసి వస్తేవా పోలేదమ్మ గెలిచి వచ్చేనా వాడిపోలే గెలిచి వచ్చిన బాగానే వచ్చిన. కొడుక మరి ఏమన్నా వాదం జరిగిందా అన్నాడు. ఏమి లేదే రే కావెళ్ళమ్మా బంగారు బంగారాల దగ్గర మాత్రమే బాపని వారు బల్జవారి కొమ్మటి వారు కొంతమారు వారు పడికింది పోయేవారు సబ్బండవరం జాతి పిల్లలు తండ్రి రత్నారెల్లో కుట్టిన కొడుకునంట అడగది రోజు జోగెల్లో కొడుకునంట. ఆ బోడి బాపనమ్మ కాలిపైన బొంగరం కసుకుని దిగబడ్డాది బోడి బాపనమ్మ కూడా అలాగేనన్నది. కొడుక వాడిన ముండా కొడుకు ఒక మాట అంటే గెలిచి వచ్చిన వాడు పడవాళ్ళ కొడుక కుమారి కాబాలి కాబరస్రామ వాడి ముండా కొడుకు మాటంటే గెలిచి వచ్చిన వాడు పడవాలి కుమారిక అమ్మా పడతాను గాని బాగుంది గాని నేను కుంకుమ రేఖ లేదు మన లోపల మంగళస్త్రం లేదే చేతుల ముత్తాల గాజులు లేవు కాలుకో కంచిమట లేదు అయితే రాజులు వెళ్ళలేదు సింహాసనం ఆడదాను కూర్చున్నాను మా తండ్రి లేడీ ఎక్కడ పోయిండు ఎందు పోయిండమ్మా. కొడుక
కుమారిక బాలిక పరశురామమే తండ్రి పేరు విరగలేదు వదాత గోత్రాలు విరగనాయన తండ్రి పేరు విరగలేదు రామ తాత గురతో విరగలేదు ప్రజలు విత్తనమేసే దున్ని విత్తనమేస్తే పంట పండుతున్నారు. ఉసుక తినేటి ఊర విసకి విడిచోడు ఉంది ఎల్లమ్మ. ఇది ఉప్పు తినే శరీరముకి ఎట్లా ఉందా? బజారిన గుడిస ఎసకగల్లమ్మ వాడు వీడు ఇంక వచ్చే పోయింటే ఏవో వానికంటేనంట చెప్పరాద వెళ్ళా వాడి వీడు వచ్చిపోయింటే నీ దగ్గర వెళ్ళమ్మ వారి కంటినంటే చెప్పవే. వాడు ఒక తండ్రి అనుకుంటే నీ ఒక తల్లి అనుకుంటున్నాడు. కొడుక కుమారిక బాలిక పరశురామ నాయన అంత మాటలు నీవు వనవద్ద రామా. అటువంటి మాటలు అనవద్ద రామా. అయితే స్వామి పరమాత్మ ఏమి చేత ఎందు బోధ భగవంత నేను ఏడు కొడుకుగాడు ఎమ్మ కందుడు పుట్టినాడు ఎవరి చేతుల చిక్కిపోయిన తిరిగిపోయిన పరమాత్మ కొడుక కుమారి కాబాలిక పరశురామ నాయన గోత్రాలు విరగమని ముని సంపద పేరు విరగలేదు నాకు. నా ఒక గర్భంలో పుట్టలేదు పెరగలేదు కుమారిక. నీవు పుట్టిన సంగం చెప్తున్నా, నీవు పెరిగిన సంగం చెప్తున్నా విని కుమారిక అన్నా. అవి ఎలాగ పుట్టినా చెప్పు. అయితే నీ గర్భంలో పుట్టలేదు పెరగలేదా? ఎలాగ పుట్టినానో చెప్పమ్మన్నాడు. ఐదో మంది నాగకన్యాలయ్యో
ఐదు మంది దేవ కన్నెలు రామా తట్టలు తీసుకొని బంగారు చుట్టాలు తీసుకొని ఐదు మంది నాగకెళ్ళు ఐదు మంది దేవకెళ్ళతో పదకొండు మంది ఏంటి తటలు తీసుకొని బంగారు చుట్టాలు తీసుకొని నాయన వారికి పుత్రాన గారికి పరమడం మాత్రమే సత్రపట్టిన సట్రాధపణ దగ్గర వెళ్లిపోతుంది. ఆ వేరే విడికినాక వెళ్లిపోయింది కుమారక యాకర మేరాల ఇంకా యాగొడ్డం టాకలతో ఉన్న సిన్నలో మాత్రమే ఆయా కరిమిరాలు ఆ గుడ్డుముండలు ఆ పాపిరాలు టీకు టాకలతో ఉన్నసినలతో ఒలిసేవను పోయి వాగు లోపల గుంత దోడినాయన ఆ గుంత లోపల టీకు టాకలు పొత్తిరులు వరిసి పొత్తిరులు లోపల కనివేసిండన్న అతనిని కనివేస్తే మేము వేరే విడుదలకి వెళ్లి వచ్చింటి నాయన ఆ పొద్దట్లు ఎవడవంగా పొడయ్యండ లేక నీ ఒక చంపకు తలినప్పుడు కుమారక ఒలిసేవను పోయి అక్కడ వాగు లోపల గుంత దోడి గుంత లోపల టీకు టాకులు పొత్తులు వరుస కుమారుగా పొత్తుల లోపల నేను కనివేసింది ఆ పెద్ద ఎండలకి నీ ఒక చెంపకి తగిలినప్పుడు కావ కావన రామంగా వందనరా శబ్దంబో నా పాపేశ్వరే నా పాపేశ్వరలో నా వింటరే రామయ్య నుగ్గులన్నీ వెత్తి కింద వస్తే నీ ఒక్క దగ్గర ఎల్లి వస్తే రామా కుమార కాపాలిగా ప్రస్తరామ నీ ఒక దగ్గర వెళ్లి వచ్చి చూస్తే నాయన కంట్ల చూస్తే రామయ్య రామయ్య కవ రేకులు రామయ్య రామయ్య రామ నాలుగిన చూస్తే రామయ్య రాముడా చంద్రుడు గల్లవాడురా హరి చేతు లోపలరా రామయ్య వైకుంఠం గల్లవాడురా రామయ్య రామయ్య ఏక చక్రమ గల్లుడా రామణ ఏక
మాత్రం వెళ్ళోడే రాయా అరే కాలు లోపలరా తమర కమలం రామయ్య రాయా కంట చూస్తే కలవ రేఖలున్న ఈ పని చూస్తే ఇంకామనింది నాయన ఎటువంటి బాలు చత్రవంశు కులంలో తగిన బాలుడని కుమారక ఆ బంగారు పదవి పర్ణి చింపుకున్నాను గంపలో నామ పుత్రలో వరసే పుత్రుల లోపల నినమంటే తెచ్చుకుంటే రామ పాలువయ్య ఒక దాయ పండవట దాయ ఓ రామ నీలవయ్య ఒక దాయ నిద్ర వస్తాయ ఆట వెంచబారిన పూట వెంచరా కుమారి కాపాలిగా పరశురాము ఆట వెంచబారిన పూట వెంచుకున్నాడు నా కొడుకు పరశురాముడని మాత్రమేనా నా కొడుకు పరశురాముడు నా పెద్ద పేరు ఉండే నా కొడుకు పరశురాముడిని పేరు పెట్టిన గాని కన్న కొడుకు కాదయ్యన్న అయితే మిగతా వేలాగి తప్పించుకోవాలని అమ్మ వారు ఆ మాట వరికి ఇరవై మమ్మగారు మా తల్లి మావరాల మా శక్తి దేవి అయితే నేను వేలాగ పుట్టిన గాని ఆ చుంకారి గడల కాడ చుంకారి జంపని వేలాగ పుట్టిండు ఆ తోటి వేసులు వేలాగ పుట్టిండు అందు అక్కడ మాత్రం చిడికి నాతులు వేలాగ పుట్టిండు అమ్మ అందరికన్నా చిన్న అది స్త్రీపాలగవరా గౌరమ్మ ఎట్ల పుట్టమ్మా తీరతవ నాకు చెప్పవు ఎల్లమ్మాడు ఇదివే మమ్మగన మా తల్లి మా వరాల మా సగ్గిరేణి కావెల్లమ్మ వాళ్ళు ఇలాగ పుట్టిన రమ్మన్నాడు కొడుక నా చేతికి పన్నెండు మంది దాసరాలే అందరికన్నా పెద్ద దాసరాలకు మాత్రమే పడవేరు చంపన్న పుట్టిండు ఆ పెద్ద దాసరాల వెనికి దాసరాలకు మాత్రమే నా కోటి వేసుడు పుట్టిండు ఆ పెద్ద దాసరాల వెనికి దాసరా మూడో దాసరాలకు మాత్రమే అక్కడ సిటికి నాతో పుట్టిండు ఆయన అందరికన్నా చిన్న దాసరాలకు మాత్రం స్త్రీ పాల గౌరవం పుట్టింది నాకు పిల్లలేని పెడితే సాకున్నారామ సాక్కున్నా నా గర్భంలో ఎవరు పుట్టలేదన్నది అయితే ఒకరు పుట్టిందా అందునా వాళ్ళు ఎలాగ పుట్టిందా అంటాడు ఏమి చేస్తే ఎందు బోధ భగవంతనమ్మ వారి వాది మాసకి రేణి కావెల్లమ్మ అయితే చమదాగ్ని ఏమి చెప్పిండంట పూర్వకాలం లోపల ఆ చేత గుండె శివనేసి కోన దగ్గర బాణము మాత్రమే వీధి లోపల బాణము ఉన్నప్పుడు మాత్రమేనా ఇరవే బామ రేణి కావెల్లమ్మ నీ గర్భం లోపల మాత్రమే ఒక చిత్రబాడ పుడుతున్నాడు వారికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన దగ్గర నా పేరు నేను చంపిన వారి పేరు చెప్పినట్లయితే నీ స్త్రీ వారికి సాపిగా కానీ ఒక సాపిన ఉన్నది అమ్మ వారికి అటువంటి మాట కోసం మాత్రమే అమ్మ వారు బాధపడుతున్నది అమ్మవారి వాదం ఆసక్తి రేణి కావెల్లమ్మా అయితే అలాగ పుట్టింది నాయనన్నది అమ్మా అయితే అందరి వివరమైతే నీ గర్భంలో పుట్టలేదు అవును నీకు దైనటువంటి బాధ చేయించి వస్తా బిడ్డ లోపల కొలువు తీరని ఆ తల్లిని వదిలిపెట్టి బాలిగా పరశురాముడు మాత్రమేనా తలగేరకే వెళ్లి వచ్చే రామా బాలుడమ్మ పరశురామయ్యా తెలో దేశే నాడా తెలో దేశే నాడా
గా పరశురాముడు ఒరె ముందర నాటికా సాలే నాటికా సాలకు వచ్చే రామ సాలగిరిని వేడారితల్లో పద్నాలుగు తెరలు తీసుకున్నాడు బాలకాపరశురాము నాటిక సర దగ్గర వెళ్లి వచ్చిండు. వేడారితల్లో పద్నాలుగు తెరలు కట్టించి బాలకాపరశురాముడు ఆ తెరల దగ్గర చిక్కులవార పచ్చి మాసం పడిన తొక్కల వెళ్ళపల్ల కావలలో కావలు పెట్టిండు. కావలు పెట్టి బాలకాపరశురాముడు తల్లి దగ్గర వాడే వెళ్లి వచ్చే రామ తల్లి దగ్గర వాడు వెళ్ళి వచ్చే రామ తమ్మో తల్లి మావరాల ఇనవే మమ్మన మా తల్లి మావరాల మా శక్తి దేవి అమ్మ నీ కర్మములు అప్పుట్టలేదు పెరగలేదన్నావే బాసుల దగ్గర విగ్రహంగా పై నాలుగు అవమ్మ నీకు తగినట్టు బాస చేయించినానన్నాడు. కొడుక ఏం బాస చేయించున్నావన్నాడు. ఇనవేమన్న మా తల్లి మావరాల మా శక్తి రేణి కావెల్లమ్మ ఓరే ముందర నాటికాస్తారు నాటికాస్తారు దగ్గర వేడి తెరలు పద్నాలుగు తెరలు కట్టించినాను. ఆ తెర లోపల నీ ఉన్న తెరబడి నేనుంటున్నాను. ఏడవసరం దర్శి ఏడు దారులు పూస్తే ఏడాడి కోకలు పద్నాలుగు తెరలు తప్పదడిసి చిటికి నేలంత దారి వచ్చి సన్మాన దార నా నోటు లోపల పడితే అప్పుడు అతని గర్భములో పుట్టినట్లు పెరిగినట్లన్నాడు. స్వామి పరమాత్మ ఇప్పుడు తప్పిపోతుంది అనుకున్నది అమ్మవారు మాత్రమే. నా గర్భవాసంలో వీడు పుట్టి పెరిగి పని ఇలా బాలకుమారుడు నా సంత జీడి పాలు వెళ్ళవనుకున్నాను అమ్మవారు మాత్రమేనా. ఎండే కోలం లేదు పగడే కోలమరా పగడే కోలం లేదు వెండే కోలమరా పడమంటి పండకి పైసాడ అమ్మవారు వాదు మాసక్తి రేణి కాయల్లమ్మ మొత్తమంత పండుకి మునిజ అగమాడి దేవి పండమని తాను పదల్లో కుప్ప మురగట్టిందంట. ఆరిలు మోరిలు పెట్టారా అమ్మర గెంటిలు పెట్టారా కంకణ వెళ్ళమ్మా బాసింగం పెట్టారా నాగువామర పట్టిందా ఎల్లమ్మాట్ట వెళ్ళమ్మా పెద్ద పామర పట్టారా ఎల్లమ్మాడి సిట్లో చుట్ట వెళ్ళమ్మా ఎల్లమ్మా అందమ గవ్వల చేరమ్మా ఎల్లమ్మాల దాస ఎల్లమ్మా ఎల్లమ్మా 90 లక్షల వెళ్ళమ్మా ఎల్లమ్మా తోలు పాదలు వేసారా ఎల్లమ్మా చేతరేనికి ఎల్లమ్మా ఎల్లమ్మా ఎండి పలక పట్టిరా ఎల్లమ్మా కుంకుమ పరిన పట్టరా అమ్మవారి గారి సుమను పెట్టుకుని ఎనికా వెళ్ళమ్మా వండి పిల్లలు వండి పిల్లల పైన బంగారు పరగ పెట్టుకుని కొడుకు దగ్గర వెళ్లి వచ్చిందంట. కొడుకు ఆ కుమారక బాలిక పరశురామ బాసుల దగ్గర వెళ్లిపోదాం పదా నాయన రామ 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 ఓ రామ ఇరవై ఆరమ్మ సిన్నాగా వెళ్ళ
ربي رم بيتا كميلا
కానీ ఎల్ల మధ్యవతలు నిలుస్తున్నారు. నా ముందర గుగ్గిల మేసే వారు ఉడుతున్నారు. అంత ఊరి లోపల మాత్రమే నేను కోట దగ్గర ఉప్పల మెసవై నిలవాలని, ఉప్పల మెసవై నిలవాల, కోట మెసవై నిలవాలన్నది. ఆ స్థానికి శాపన పెట్టిందంట అమ్మవారు మాత్రమే. ఆ కాపుల కరుణాలు ఒడ్లు దంచి ఊరు పట్టు తూర్పు పడుతున్నారు గవని దగ్గర. ఆ కోటకు మాత్రమే కోట మస్తమై నిలవాలనివని, అటువంటి ఆ స్థాని విశ్రీ వైష్ణవారు మాత్రమే కోట మస్తమై నిలిచింది ఓ తల్లి. రక్తదార గారినట్లయితే తున్న బాతులు హరగింపిస్తున్నారు, పాలధార గారినట్లయితే బచ్చపరం అన్న పెడుతున్నారు ఓ తల్లి. అటువంటి మాట అమ్మవారికి చెప్పి మాత్రమేనా అస్థానగా స్థాపన పెట్టి విసిరి వేసింది దేవి. అయ్యా అమ్మా అటువంటి మాటను మాత్రమే విసిరి వేసిందంట. ఆ కోట దగ్గర మాత్రమేనా కోట మస్తమై నిలిచింది అస్తం. అస్థానికి అస్తం ఆరోస్తం కావించుకొని ఈ కొడుక కుమారక బాలక ప్రస్తరామ నాయనా మీ తండ్రి పేరు ఓదాత గోత్రారు మనిషి పేరు ఓదాత ఓదాత ముత్తాత పేరు చెప్తా పదా అన్నది. అమ్మా మనవి 26 చిన్న గమనులు ఆయన 26 పెద్ద గమనులు గమని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చెప్తానన్నది. ఆ కోడ లోపలికి తోలుకొచ్చిందంట బాలిక పరశురాముని. కొడకరావో కొడక ఓ పరశురామ ఇరవమ్మవో తల్లి మావరాల నన్న చెప్పావు మా తండ్రి పేరు దేవి అవదాత గోత్రాలు చెప్పరాద వేళ తల్లి లేరు కావెల్లమ్మా చెప్పు మా తండ్రి పేరు అవదాత గోత్రాలు మునివిని సంగతి పేరు ఓదాత ఓదాత పేరు చెప్పన్నాడు. అన్న మెరగ పున్న మెరగ రామా అతరండ సోట మెరగ అతరుండ సోట మెరగ రామా నన్నెంత బాధల పెట్టారు చేతో రామా దుంకమన్న గుండాలు దుంకు కొడుక కుమారిక బాలిక ప్రస్తరామ నాయన వే బాస్ ఏమంటే బా బాస్ చేస్తున్నాను. అక్కడ మాత్రం ముంచి తేలిపిన మీ తండ్రి పేరులు వెరగరా రామా పున్న మెరగాము రామా అన్న మెరగ చోటు మెరగలేదు. కొడుక మునులుండ కోణాలు వెరగా రామయ్యా తండ్రి పేరు నేవో చెప్పనే దానవా వంటరి నిన్ను కన్నదోతున్నావి అయితే మా తండ్రి పేరు చెప్పను తల్లి వంట నీ కళ్ళ చూతున్నా ఇరవే మమ్మగన్న మా తల్లి మా వరాల మా శక్తి రేణి కావెల్లమ్మాటువంటి బాధ చేయిస్తానని ఆ బాలిక పరశురాముడు మాత్రమేనా ఐదు మోపులు రామయ్యా రామయ్యా తొందర చింతపరగలు తెప్పించే రాముడా రామయ్యా రామడా ఈత పరగలు తెప్పించే రాముడా మడుము మెరుప్పుడి రామయ్యా రామయ్యా బాలుడు తెప్పించే రామయ్యా రామడా మడుము మెరుపుడి రామయ్యో రాముడా అందమ రామయ్యాడవు నూనె రామయ్యో రాముడా అందమడు నూనె తప్పించు
మాత్రమేన ఆ ఊరు ముందర నాటకాస్తారు నాటకాస్తాల దగ్గర మాత్రమేన వేడేడి కళలు 14 కళలు మాత్రమేన చిలపల 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 నూనె ఉడుకుతున్నాదంట ఐదు మోపల చింతపరగలు లెప్పించుడు ఐదు మోపల ఈతపరగలు లెప్పించుడు అయితే మా తల్లి ఇట్లనే చెప్పదా మా తండ్రి వేరు చెప్తుందే దెబ్బలకు తాళలేకనుకున్నాడు బాలగాపరశురాముడు వేడేడి కళలు 14 కళలకి నూనె కాగబెట్టించి ఎర్ర పొంగులు పోయి తెల్ల పొంగులు వస్తున్నాయి పరమాత్మ చిలపల 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 మాత్రం నూనె ఉడుకుతున్నాదంట కాగిల నూనె దగ్గర రాదోలుకొచ్చారా నూలి పగ్గం సీత పట్టిండా తండ్రి పేరు ఎల్లమ్మ ఎల్లమ్మ చెప్పని దానం ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి వంటని ఎల్లమ్మ ఓయమ్మ కండ్ల జ్యోతన ఎల్లమ్మ ఎల్లమ్మ బాలుగా పరశురాముడు అక్కడ మాత్రమైన తల్లిని దోలుకొని వెళ్లి వచ్చిన దగ్గర మాత్రమేనా సేత పడుకుని ఎనికి రెట్టెలు విరిచి కట్టిండట ఆ ఎనిక రెట్టెలు విరిచి కట్టించి బాలుగా పరశురాముడు కాసపరకు తెప్పించు బాలుగా పరశురాముడు కాగటి నీళ్ళ వద్దరా కాశపురగ సాల వద్దరా తల్లి పైన రామయ్యా రామయ్యా తొలటి చినకల వాలేరా రామయ్యూనులు బెదిరించి రామయ్యో రామయ్యో కంకెడి కంకెడి బొగ్గాల రామయ్యోపల రామయ్యా రామయ్యా బరగల రామయ్యా రామయ్యా ఐదు మోపల రామయ్యో రామయ్యా ఈత బరగల రామయ్యా రామయ్యా ఐదు వరగల చేత పట్టారా రామయ్యా ఐదు దెబ్బల రామయ్యా రామడా కుంజి కొడత ఎన్నాడో రామయ్యా చిల్లిన రక్తం గారేరా రామయ్యా దెబ్బల పైన రామయ్యో రామడా క్రికెట్ మెర్పుడు పట్టిందా రామయ్యా దెబ్బల పైన రామయ్యా రామయ్యా తల్లి పైన చల్లుతున్నాడో రామయ్యా ఓట్ల మంటలాకురా చెల్లమ్మా పరశురాముడు మాత్రమేనా కాసపరగా చేత పడుకుని తొలేటి శనికల వల్ల తల్లి విని విదిరిస్తున్నాడు నూనె ఆ కాగేడి నూనె విదిరించే వరకే కంకడి కంకడి బుగ్గలు వస్తున్నావంట ఐదు బరగల చేత పడుకుని ఐదు దెబ్బల గుంజి కొట్ట వరకు చెల్లిని రక్తం దొక్కుతున్నది ఆ దెబ్బల పైన బిరుగడ ఏర్పడి పడుకుని తల్లి పైన విదిరిస్తున్నాడు ఆ తల్లి పైన విదిరించే బాలికా పరశురాముడు అయితే ఐదు మోపుల చింతపరగలు అయిపోయినాయి ఐదు మోపుల వీత పరగలు అయిపోయినవంట ఆ మడు ఏర్పడి అయిపోయింది భగమంతా అయితే అట్లా కూడా చెప్పలేదంట అమ్మవారు శరీరం మూసి కింద పడుతున్నదంట గోడుగోడు నా సుఖపోతాదెల్లో గొడగొట్టే సుఖం పోదేస్తాదము కొడుకుల పట్టం ఎవరి పట్టమా రామా మొయన పట్టమవుతారా రాజా గోడుగోడు నా సోకపోతా అమ్మా వీరని చెప్పు మా తండ్రి పర్వదత్త గోత్రాల మనిషి మీద పేరు చెప్పన్నాడు కొడుక అన్న మెరగ పున్న మెరగ రామా అతలుండే సోక మెరగారము కొడుకు శరీరామంతమో రామా ఓసే కింద వడ్డారమా ఇంత
కన్న ఎక్కువగొట్ట అయ్యో ఇంత కన్న తక్కువ కాదు ఇంతకన్నా తక్కువ కాదు. నా శరీరం అంతా ఊసుకున్న పడుతున్నది. కొడుకామె తండ్రి పేరు మాత్రమే విరగన్నది. విరగని దానం ఎల్లమ్మా ఎంతమ్మా ఎలాడివి ఓయమ్మా ఏడడి కలలి రామయ్యా కడలు పెట్టుకొచ్చండా రామయ్యా రాముడు కాగడి నుండి తెచ్చారా రామయ్యా తల్లి పైన రామయ్యా కూరయ్యా కుమ్మరించ రామయ్యో రామయ్యా తల్లి పేరు చెప్పండి నీ తల్లిదింగా ఆ ఇనప కళాలు వెతుకొచ్చి నూనె కళలు మాత్రమే అమ్మవారి పైన ఊస్తున్నాడండి. అమ్మవారి శరీరం అంతా ఊసి కింద పడుతున్నది పరమాత్మ. గోడు గోడు నచ్చకపోతా గొడగొట్టేస్తే కంబో తీస్తే దేవి ఆ ఏడు కళాల నూనె మీన పోసిందంట అట్లా కూడా తండ్రి పేరు చెప్పలేదు. అరే మాయల గల్లవాది మా శక్తి లేని కాయల్లమ్మా అమ్మా ఇవన్న చెప్పు మా తండ్రి పేరవదాత గోత్రాలన్నాడు బాలుగా పరశురాముడు కొడు కాకుమారిగా బాలుగా పరశురామ నాయన అన్న మెరగా పన్న మెరగతలు నా సాటి విరగలేదు మనలు ఉండి కూరలు విరగలేదు నాయన ఎన్ని కష్టాబాధాల రామ నన్న పెట్టినా రామ ఎన్ని కష్టాబాధలు రామ నన్నమైన సల పెట్టినా ఎన్ని కష్టాబాధలు రామ నన్నమైన సల పెట్టినా తండ్రి పేరు వరకాలేదా ఓ పరాస రామ తండ్రి పేరు వరకాలేవో గోడున గోడాడు గుడగొడగొడి సగం తీసుకుంటారేనికా ఇల్లమ్మా ఏడేడు నెలల వెళ్లి వచ్చింది పద్నాలుగు నెలల వెళ్లి వచ్చింది దేవి అమ్మవారు అశ్వాసన పైన మాత్రమే కొరవ తీరిందంటారేనికా ఇల్లమ్మా ఎంతమా ఎలాడివమ్మా మా వరాలా విల్లమ్మా ఎంతమా ఎలాడేవమ్మా ఇనవే మమ్మగన మా తల్లి మా వరాల మా సంగతి దేవి మా తల్లి చెప్పిన తల్లి మండలి కళ్ళ చూతున్న దేవి గద్దె లోపల కొలువు తీరు నీకు తగినటువంటి బాస్ ఎల్లమ్మన్నాడు ఆ బాలికాపరశురాముడు ఊరి ఊరు ఉప్పర్లు ఆ ఊరి పేల వినిపించిందంట తన ఊరి ఒడ్డు ఉప్పర్లు వినిపించు బాలికాపరశురాముడు ఊరికి ఉత్తర గేరికి పరముడు మాత్రమే ఏం చేస్తున్నాడు బాలికాపరశురాముడు గుండమిస్తున్నాడంట రెయ్యడి దినాల రామయ్యా రామే పగిలెడి దీనలు రాముడు రాముడా రెయ్యడి దీనలు రామన్న రామన్నా పగిలెడి దీనలు రామయ్యా రామయ్యా గుండము దోడించి రామయ్యా రాత్రి తోగిన గుండమురా రాముడా పగులు ఎల్ల పోసిండా రామయ్యా పగులు తోగిన గుండమురా రాముడా రాత్రి తోసిరా రామయ్యా పగులు తగిన గుండము రాత్రి ఎల్ల పోపించిన రాత్రి తోగిన గుండము పగులు ఎల్ల పోపించిన